కొండలు విహారయాత్రకు వెళ్లి పడవ ప్రమాదంలో మృతి చెందిన అబ్దుల్ సలీం మృతదేహాన్ని కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని స్వగృహమైన వేలేరుకు తీసుకువచ్చారు. వేలేరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సలీం మృతదేహాన్ని చూడగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు సందర్శించి నివాళులు అర్పించి కుటుంబీకులను ఓదార్చారు. మృతిని కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల రూపాయల పరిహారం సత్వరమే అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంత్యక్రియల నిమిత్తం రెవెన్యూ అధికారులు 5,000 రూపాయలు మృతిని కుటుంబానికి అందజేశారు. కలెక్టర్ తో మాట్లాడి పరిహారం త్వరగా అందించాలని కోరారు. అలాగే జరిగిన సంఘటన తీవ్రంగా కలిసివేసింది. ఏదో బోట్ శేఖర్కి వెళ్ళి ఇలా చనిపోవడం, అందులో తనకి పెళ్లి కూడా కుదిరి డిసెంబర్లో పెళ్లి కావాల్సిన కూడా మరణం పోవటం చాలా బాధాకరం.